हेलो फ्रेंड्स, वेलकम टू गीता तेलुगु चैनल। फ्रेंड्स, मेरु ई चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते किंद रेड कलर लो सब्सक्राइब अनि कनबडुतुंदि कदा, दानि मीद प्रेस चेसि पक्कन बेल ऐकान वस्तुंदि, दानि प्रेस चेसि ऑल ऑप्शन नी एक्टिवेट चेसुकोवडं वल्ल नेनु चेसे मरिन्नि वीडियोस मीकु नोटिफिकेशन वाइज लो वस्तुंदि। अलागे नेनु चेसिन पात वीडियोस कूडा मीरु चूडवच्चु। इकपोते ఈ వీడియో ఏంటంటే చాలా మందికి డౌట్స్ వస్తూనే ఉన్నాయి. అది ఏంటంటే కొత్తగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా మనకు, వాళ్ళకి కొన్ని కొన్ని డౌట్స్ వస్తున్నాయి. సో వాటిని క్లారిఫై చేయడానికి ఈ వీడియో మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను. అది ఏంటంటే, సిస్టర్ నాకు బెల్లి బాటమ్ బెలూన్ లాగా ఉంది, నాకు అబ్బాయి పుడతారా అమ్మాయి పుడతారా అనేసి అడుగుతున్నారు. మీకు ఇదివరకు వీడియోలో నేను చెప్పాను క్లారిటీగా, అది మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు, దీంట్లో మళ్ళీ క్లారిఫై చేస్తున్నాను. సో మన పొట్ట చాలా పెద్దగా అంటే ఎక్కువ లావుగా ఉండి పొట్ట అంతా పైనే కనిపిస్తూ ఉంటే, అంటే మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన పక్కన వాళ్ళు వస్తూ ఉంటారు కదా ప్రెగ్నెంట్ వాళ్ళు, అంటే వాళ్ళ పొట్టలతో మీరు కంపేర్ చేసుకోవచ్చు, మన పొట్ట ఎలా ఉంది వాళ్ళ పొట్ట ఎలా ఉంది అని అనేసి. కొంతమందికి పై పొట్ట అనేసి అంటారు, పైన కనిపిస్తూ ఉంటుందన్నమాట. పైన కనిపిస్తూ ఉంటే, పెద్దగా పొట్ట అనేది కనిపిస్తూ ఉంటే అప్పుడు 100% అబ్బాయి పుడతారు. సో నాకు కూడా అలాగే ఉండింది. అబ్బాయికి అయితే పైన మాత్రం పొట్ట కనిపిస్తూ ఉండేది, పెద్దవాళ్ళు పైన పొట్ట అనేసి అనేవాళ్ళు. సో అప్పుడు మీకు 100% ఛాన్సెస్ అబ్బాయి కంపల్సరీ పుడతారు, దీంట్లో ఎటువంటి డౌట్ ఉండదు. ఇంకా కావాలి అంటే మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ని అడగవచ్చు, వాళ్ళు కూడా మీకు క్లారిఫై చేస్తారు. ఇక మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ష్యూర్గా క్లారిఫై చేస్తాను. సో ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి, చాలామందికి యూస్ఫుల్ కూడా అవుతాయి.